ఈరోజు ఆంధ్రప్రదేశ్ 7వ తరగతి సామాన్య శాస్త్రం సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్లోని 3వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 3వ పాఠం ఉష్ణోగ్రత మరియు శీతోష్ణ స్థితి. ఇందులో 80 నుంచి 87వ పేజీ వరకు ఉష్ణం తరంగాల రూపంలో బదిలీ చేయబడే ప్రక్రియను ఏమంటారు? ఉష్ణ వికిరణం. ఉష్ణం తరంగాల రూపంలో బదిలీ చేయబడే ప్రక్రియను ఏమంటారంటే ఉష్ణ వికిరణం. దీనిలో ఎలాంటి పదార్థయానకం అవసరం లేదు ఉష్ణ వికిరణంలో. ఉష్ణ వికిరణ ప్రక్రియలో సూర్యుని వేడి ఏ ప్రక్రియ ద్వారానే భూమికి చేరుతుంది? ఉష్ణ వికిరణం. సూర్యుని వేడి ఏ ప్రక్రియ ద్వారానే భూమికి చేరుతుందంటే ఉష్ణ వికిరణం. కోవిడ్-19 మహమ్మారి కాలంలో ప్రతి చోట మానవ ఉష్ణోగ్రతను కొలవడానికి దీనిని సాధారణంగా వాడేవారు థర్మల్ స్కానర్. థర్మల్ స్కానర్ మన శరీర ఉష్ణోగ్రత కొలవడానికి ఉష్ణాన్ని ఏ రూపంలో గ్రహిస్తుంది? ఉష్ణ వికిరణ రూపంలో. థర్మల్ స్కానర్ మన శరీర ఉష్ణోగ్రత కొలవడానికి ఉష్ణాన్ని ఏ రూపంలో గ్రహిస్తుంది అంటే ఉష్ణ వికిరణ రూపంలో. కొన్ని గంటల పాటు వేడి టీ దాని వేడి కోల్పోకుండా ఉండటానికి ఉపయోగించేది థర్మోస్ ఫ్లాస్క్. థర్మోస్ ఫ్లాస్క్ని ఎవరు కనిపెట్టారు? సర్ జేమ్స్ డేవర్. థర్మోస్ ఫ్లాస్క్ని ఎవరు కనిపెట్టారంటే సర్ జేమ్స్ డేవర్. ఫ్లాస్క్లో పోయబడిన పదార్థాలు వికిరణ రూపంలో ఉష్ణాన్ని కోల్పోకుండా ఫ్లాస్క్ లోపల ఏ పోత కాపాడుతుంది? వెండిపోత. ఫ్లాస్క్లో పోయబడిన పదార్థాలు వికిరణ రూపంలో ఉష్ణాన్ని కోల్పోకుండా ఫ్లాస్క్ లోపల ఏ పోత కాపాడుతుందంటే వెండిపోత. ఫ్లాస్క్లో టీ యొక్క ఉష్ణాన్ని ఎప్పటికీ కాపాడగలమా అంటే కాపాడలేము. ఫ్లాస్క్ మూత ద్వారా ఏ ప్రవాహాల వల్ల, గాజు ద్వారా, దీనివల్ల స్వల్ప మొత్తంలో ఉష్ణం బయటకు పోతూ ఉంటుందంటే మూత అంటే సంవహన ప్రవాహం, గాజు అంటే ఉష్ణవాహనం వల్ల. ఫ్లాస్క్ మూత ద్వారా ఏ ప్రవాహం వల్ల అంటే సంవహన ప్రవాహం, గాజు ద్వారా, దీనివల్ల స్వల్ప మొత్తం ఊట బయటకు పోతుందంటే గాజు అంటే ఉష్ణవాహనం వల్ల. రైల్వే ట్రాక్లో పట్టాలు, థర్మామీటర్, వేడి నూనెలో వేసిన పూరి ఎందుకు ఉబ్బుతాయంటే దీనికి కారణం ఈ పదార్థాలలో ఉండే కణాల శక్తి పెరగడం, పదార్థాలు వేడెక్కినప్పుడు వాటి కణాలు ఎక్కువ స్థలాన్ని ఆక్రమించడం. వేడి చేసినప్పుడు ఘన పదార్థాలు వ్యాకోచిస్తాయి, చల్లబెడితే అవి సంకోచిస్తాయి అనే కృత్యములు మనకు కావలసినవి. ఒకే ఎత్తు గల 2 చెక్కదిమ్మలు, సైకిల్ చువ్వ, ప్లాస్టిక్ టేప్, 1 సూది, 4 లేదా 5 కొవ్వొత్తులు. వేడి చేసినప్పుడు ఘన పదార్థాలు వ్యాకోచిస్తాయి, చల్లబెడితే అవి సంకోచిస్తాయి అనే కృత్యములు మనకు కావలసినవి. వేడి చేసినప్పుడు ద్రవాలు వ్యాకోచిస్తాయి, చల్లార్చినప్పుడు సంకోచిస్తాయని కృత్రిమంలో మనకు కావలసిన వస్తువులు రంగునీటితో నింపిన పరీక్షణాలిక, 1 కేసనాలిక, రబ్బర్ బిరడ, 1 స్టవ్ స్టాండు. వాయువులు వేడెక్కినప్పుడు వ్యాకోచించి ఎక్కువ స్థలం ఆక్రమిస్తాయి, చల్లబరిచినప్పుడు అవి సంకోచిస్తాయి, తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయని కృత్యంలో కావలసినవి చిన్న మూతి కలిగ సీసా, 1 బెలూన్, నీటితో కూడిన పాత్ర, 1 స్టవ్. గాలి యొక్క ఏ ధర్మాన్ని వేడి గాలి బెలూన్ ఎగరవేయడంలో ఉపయోగిస్తారు? వెచ్చని గాలి చల్లని గాలి కంటే తేలిగ్గా ఉంటుంది అనే ధర్మం. ఈ బెలూన్లు ఏమేమి ఉంటాయంటే ఒక సంచి, దీనిని ఎన్వలప్ అంటారు, ఎన్వలప్ క్రింద ఒక బుట్టు ఉంటుంది. ప్రయాణికులను ఉష్ణజనకాన్ని తీసుకెళ్లేది ఏంటంటే బుట్ట. థర్మామీటర్ దేని ఆధారంగా పనిచేస్తుందంటే ద్రవాలు వ్యాకోచించడంపై. థర్మామీటర్ ఒక చివర ఏ బల్బు ఉంటుందంటే పాదరసం లేదా ఆల్కహాల్. పాదరసం యొక్క లక్షణాలు. దీని వ్యాకోచం ఏకరీతిగా ఉంటుంది. ఇది మెరిసే స్వభావం కలిగి అపారదర్శకంగా ఉంటుంది. ఇది గాజు గొట్టానికి అంటుకోదు. ఇది మంచి ఉష్ణవాహకం. ఇది అధిక మరుగు ఉష్ణోగ్రత అంటే 350 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మరియు తక్కువ ఘనీభవన ఉష్ణోగ్రత -39 డిగ్రీల సెంటీగ్రేడ్ కలిగి ఉంటుంది. అందువల్ల దీన్ని ఉపయోగించి విస్తృత ఉష్ణోగ్రతను కొలవచ్చు.
పాదరసం యొక్క లక్షణాలు ఏంటంటే దీని వ్యాకవచం ఏకరీతిగా ఉంటుంది, ఇది మెరిసే స్వభావం కలిగి అపారదర్శకంగా ఉంటుంది, ఇది గాజు గొట్టానికి అంటుకోదు, ఇది మంచి ఉష్ణవాహకం, ఇది మరుగు ఉష్ణోగ్రత అంటే 350 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు తక్కువ ఘనీభవన ఉష్ణోగ్రత -39 డిగ్రీల సెంటీగ్రేడ్ కలిగి ఉంటుంది. అందువలన దీనిని ఉపయోగించి విస్తృత ఉష్ణోగ్రతలను కొలవవచ్చు. ఆల్కహాల్ యొక్క లక్షణాలు, ఆల్కహాల్ యొక్క ఘనీభవన ఉష్ణోగ్రత -100 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ కాబట్టి ఇది చాలా తక్కువ ఉష్ణోగ్రత కొలవడానికి ఉపయోగపడుతుంది. 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను దీని వ్యాకోచం ఎక్కువగా ఉంటుంది, దీనికి ముదురు రంగులు కలపవచ్చు, అందువలన సులభంగా కనిపిస్తుంది. ఆల్కహాల్ యొక్క లక్షణాలు ఏంటంటే ఆల్కహాల్ యొక్క ఘనీభవన ఉష్ణోగ్రత -100 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ కాబట్టి ఇది చాలా తక్కువ ఉష్ణోగ్రత కొలవడానికి ఉపయోగపడుతుంది. 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతకు దీని వ్యాకోచం ఎక్కువగా ఉంటుంది, దీనికి ముదురు రంగులు కలపవచ్చు, అందువలన సులభంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.